ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిరుద్యోగుల రణభేరి అంటూ కూడా చూడొచ్చు. పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ, ఆ మోతీలాల్కు మద్దతుగా కథం తొక్కిన ఉద్యోగార్థులు, గాంధీలో పోలీసుల దాదాగిరి, ఆ ర్యాలీలతో అట్టుడికిన ఉస్మానియా, పరామర్శలకు వచ్చిన పల్ల అరెస్టు, గెల్లు రాకేష్ రెడ్డి బక్క జెడ్సన్ అడ్డగింత, అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ రావు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసన, సచివాలయం ముందు ఆందోళన, నల్గొండలో కోమటిరెడ్డి ఘోరావు, సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు, మోతీలాలకు బాసటగా విద్యార్థులు, ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం. ఈ ఒక్కసారి చూడాలి, చూడరి. ఉస్మానియా యూనివర్సిటీ అనేక పోరాటాలకు నిలయమైన ఒక దేవాలయం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలరాత మార్చే ఏకైక పెన్ను ఎక్కడైనా ఉంది అంటే అది యూనివర్సిటీలలో మాత్రమే సాధ్యం. అది ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, గాంధీ యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. పోరాటాల పురిటిగడ్డలాగా, పోరాటాల కోసం ఒక అగ్నికణంలాగే, ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర తలరాతను మార్చిన ఘట్ట ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరొకసారిగా కూడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడండి, విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ మద్దతుగా సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాకు దిగిన, ఆందోళనకు దిగిన నా విద్యార్థి సంఘాలు. దేనికోసం? తమ ఉస్మానియా యూనివర్సిటీ కుటుంబ సభ్యుడు మోతీలాల్ నాయక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకున్నది. తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది, డాక్టర్లు కూడా తన దీక్ష విరమింపజేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా కనీసం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు చీమగుట్టినట్టుగా కూడా అనిపిస్తలేదు? ఎందుకు దున్నపోతు మీద వర్షం గుట్టినట్టుగా కూడా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎందుకు కనీసం సాటి మనిషికి సంబంధించి మానవత్వాన్ని చూపించడం లేదు అనే విషయాన్ని, చాలా బాధాకరమైన విషయం. ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరొకసారి ఉస్మానియా యూనివర్సిటీ కథం దొక్కింది, రణం చేద్దామంటుంది. తెలంగాణ 40 లక్షల మంది నిరుద్యోగుల కోసం వారికి బాసటగా నిలుద్దామని చెప్తుంది, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇద్దామని చెప్తుంది, వాళ్ళ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యోగాలన్నీ ఫుల్ చేపిద్దామంటుంది. దాంతోపాటు ప్రభుత్వం ప్రతి పరీక్షకు మధ్య మాకు సమయాన్ని ఇయ్యమని అడుగుతున్నది. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి చూడండి ఇక్కడ ఎంత ఘోరంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తున్నదో. ఏ పోరాటాల కోసం ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే రణం చేసిరో, నేడు మళ్ళీ వాళ్ళే రణం చేస్తున్న పరిస్థితి కనబడింది. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్క విద్యార్థి కూడా తమ వ్యక్తిగత స్వార్థాలు లేకుండా తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా 40 లక్షల మంది తల్లులకు సంబంధించిన గర్భకోశ పోకుండా వాళ్ళందరినీ కాపాడడం కోసం చేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ అనే ఒక విద్యాలయానికి అద్భుతమైన పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అందులో చదివిన విద్యార్థి ఎవరైనా కూడా ఏదో ఒక రంగంలో అద్భుతమైన ప్రావీణ్యంతోనే, అద్భుతమైన మేధస్సుతోనే రాణిస్తారు. అలాంటి యూనివర్సిటీలలో ఈరోజు మరొకసారి ధర్నాలతోని అట్టుడు కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ అల్లాడిపోతున్నది, నా బిడ్డ మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయని ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన తల్లి ఏడుస్తూ ఉన్నది. ఈరోజు చూడు రే, ఒక్కసారి ఇంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కూడా పట్టించుకోరు.